గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. స్వీట్ పొటాటోను చిలగడదుంప, గనుసుగడ్డ, మొరంగడ్డ అని పిలుస్తూ ఉంటారు. ఈ స్వీట్ పొటాటో తోటి గులాబ్జామ్ చేస్తే మరింత స్వీట్గా రుచికరంగా ఉంటుంది. చేయడం కూడా చాలా తేలిక. స్వీట్ పొటాటో గులాబ్జాముకు ప్రధానంగా అవసరమయ్యేవి 4 దుంపలు, 2 స్పూన్ల మైదా పిండి, పంచదార, యాలకులు, నెయ్యి. దుంపలను పొట్టుగీకి ముక్కలుగా తరగాలి. దుంపలలో కొన్ని చోట్ల ఆకుపచ్చగా ఉంటే చేదు రుచిని ఇస్తాయి. అందువల్ల మంచి దుంపలనే ఎంచుకోవాలి. కట్ చేసి చూసుకోవాలి. కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ముక్కలు వేసి ఉడికించాలి. ఈ దుంపలలో పీచు అధిక మోతాదులో ఉంటుంది. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ దుంపలను పచ్చిగాను, కాల్చి కానీ, ఉడికించి కానీ, కూర పులుసుగా వండి కానీ తినవచ్చు. వారానికి 2 సార్లైనా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ముక్కలకు 1 గ్లాస్ పంచదార సరిపోతుంది. తగినన్ని నీళ్లు పోసి లేత పాకం తయారు చేసి ఉంచాలి. చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని 1 స్పూన్ పాలు పోసి కలపాలి. లేత పాకం వచ్చిన తర్వాత ఫుడ్ కలర్ను దాంట్లో వేయాలి. యాలకుల పొడి వేయాలి. స్వీట్ పొటాటో దుంపలు 1 గిన్నెలో వేసి స్పూన్తో మెత్తగా ఎనపాలి. దాంట్లో 2 స్పూన్ల మైదా పిండి వేయాలి. ఒక స్పూన్ నెయ్యి వేయాలి. ఆ ముద్దను బాగా కలిపి ఉసిరికాయంత గోళీలను తయారు చేసి ఉంచుకోవాలి.
స్వీట్ పొటాటో ఉండలను నూనెలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత తీసి పంచదార పాకంలో వేయాలి. రుచికరమైన ఆరోగ్యకరమైన గులాబ్ జామ్ రెడీ. చూస్తున్నారు కదా, స్మూత్గా ఉన్నాయి, చాలా మధురంగా వెరైటీగా ఉన్నాయి. స్వీట్ పొటాటోతో రకరకాల రెసిపీలు చేయవచ్చు. ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.